राष्ट्र मुख्यमंत्री के चंद्रशेखर राव पुट्टिन रोजुन पुरस्कारिंचुकोनि बोयिनिपल्लि मंडलं कोदुर्पाक ग्रामंलो बीआरएस राष्ट्र नायकुडु जोगिनिपल्लि रवींद्र राव आध्वर्यंलो केक् कट् चेसि संबरालु चेसुकुन्नारु। अनंतरं ग्रीन इंडिया चालेंज कार्यक्रमंलो भागंगा मुख्यमंत्रि पुट्टिन रोजुन पुरस्कारिंचुकोनि मोक्कलु नाटे कार्यक्रमंनि कूडा विस्तृतंगा निर्वहिंचारु। बोयिनिपल्लि मंडलं कोदुर्पाक ग्रामंलो शुक्रवार रोजु जगह मुख्यमंत्री के चंद्रशेखर राव पुट्टिन रोजु कार्यक्रम भाग स्थाक नेतलों पा बीआरएस राष्ट्र नायक जोगिनिपल्लि रवींद्र राव आध्र्यन मोकल नाटे कार्यक्रम विस्तृत से पट्टार। कार्यक्रम की मुझे प्रभुत्व पाठशाल विद्यार्थुक पैडल पेन पनल पंपणी चार बीआरएस अद्यक्ष मंद वरुण आध्र्यन मुख्यमंत्री जन्मदिना पुरस्कुक रक्तदान शिबिरा एर्पट्टी दादापू 50 मंद युवक स्वच्छ रक्तदान कार्यक्रम में पागो। అనంతరం రైతు వేదిక ఆవరణలో కేక్ కార్యక్రమానికి కట్ చేసే కార్యక్రమాన్ని ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్ తో పాటు వైస్ ఎంపీపీ కొనకట్ నాగయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ లింకర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు నేతలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు। వీరితో పాటు కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎంఈఓ శ్రీనివాస దీక్షితులు పలువురు నేతలు ఉన్నారు। గ్రామంలో राष्ट्र అధినేత బంగారు తెలంగాణ నిర్మాత राष्ट्र ప్రదాత గౌరవనీయులైన मुख्यमंत्री కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా కొదురుపాక నియోజకవర్గ గ్రామాలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। మొక్కలను నాటాము, అదే విధంగా రక్త శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది। అదే విధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కూడా నిర్వహించుకోవడం జరిగింది। స్కూల్లో కూడా యువత ప్యాడ్స్ పెన్నులను పిల్లలకు ఇవ్వడం జరిగింది। అలాగే గౌరవనీయులైన కేసీఆర్ గారు ధార్మిక భావన కలిగిన గొప్ప అధ్యాత్మిక వ్యక్తి, వారి అపారమైన పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్తున్నారు। వారు వారిని దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు దృష్టి సారిస్తున్నారు। తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి సంక్షేమ పథకాలు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు దేశమంతటా అమల్లోకి వస్తే దేశం అగ్రస్థానంలో ఉంటుందన్న నమ్మకము, విశ్వాసము దేశ ప్రజల్లో ఉండడం జరుగుతుంది। ఈ విధంగా బోయింపల్లి మండల ప్రజా ప్రతినిధులను కూడా వారి అడుగుజాడల్లో అందరం ముందుకు వెళ్తున్నాము। మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థాంక్యూ, జై తెలంగాణ, జై కేసీఆర్। ఈరోజు బోయినపల్లి మండలంలో మాన్యులు తెలంగాణ సిద్ధాంత కర్త మరియు ఉద్యమ కళాకారుల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది। మరి వారు తెలంగాణను ఏ విధంగా పోరాడి సాధించిండో మరి అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి పథంలో కూడా ముందుకు తీసుకెళ్తున్న ప్రదాత, మరి వారి ఒక ఆశయాలు వారి యొక్క కళల్లో సాకారం చేయడాని కొరకు మరి బోయినపల్లి మండల ప్రజాప్రతినిధులందరము మరి వారు ఎన్నంటే ఉండి వారికి బాసటగా ఉండి వారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మా వంతు సాకారం కూడా చేస్తున్నాం। మరి వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి, మరి వారి ఆయురారోగ్యాలతోనే ఉండి వారి సేవలు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ఏ విధంగా తీర్చిదిద్దిందో మరి దేశవ్యాప్తంగా ఇప్పుడు వారి యొక్క సంకల్పంతో మరి ముందుకు బయలుదేరిండ్రు। మరి వారు దేశవ్యాప్తంగా కూడా ఈ విధంగానే బంగారు భారతదేశాన్ని తయారు చేయడానికి వారు ఎన్నంట అందరం తెలంగాణ ప్రజలందరం వారి ఎన్నంటే ఉంటామని చేస్తూ వారి యొక్క గొప్ప పదవి మరి భవిష్యత్తులో భారతదేశానికి నాయకత్వం ఇచ్చాలని మరి ఆ దేవుణ్ణి కూడా పూజలు చేయడం జరిగింది।